అందరికీ హాయ్ అండి. 4 months వాడిన తర్వాత హౌస్ క్లీనింగ్ రోబో ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడే రోబో హౌస్ అయితే క్లీన్ చేసి వచ్చింది. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, యూసేజ్ తర్వాత రివ్యూ ఇవ్వండి, 6 months తర్వాత ఇవ్వండి, లాంగ్ టర్మ్ రివ్యూ ఇవ్వండి అని. ఖచ్చితంగా ఇస్తానండి. ఇప్పుడే క్లీన్ చేసి వచ్చింది అని చెప్పాను కదా. ఇది ఈ మాప్ని మనము ఇలాగ తీసేసి వాష్ చేసేసి మళ్ళీ దీనికే స్టిక్ చేసేయాలండి. ఇక్కడ స్టిక్ చేసుకునేది ఉంటుంది. 4 months నుంచి వాడుతున్న ఈ మాప్కి కానీ, డస్ట్ కలెక్టర్ కానీ, ఊడ్చేదానికి బ్రషెస్ కానీ దేనికి ఏం కాలేదు. ఒకసారి హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఎక్కువ రోజులు వస్తుందండి. అంటే మన చేతుల్లోనే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. ఇది వచ్చేసి డస్ట్ కలెక్టర్ అండి. డస్ట్ని ఇక్కడే కలెక్ట్ చేస్తుంది. మనం ఊడ్చిన దానికన్నా కూడా రోబో క్లీన్ చేసినప్పుడు ఎక్కువ మట్టి అయితే వస్తుంది, మెయిన్లీ వ్యాక్యూమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే పోస్తారండి. ఈ హోల్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఈ బ్రష్ సహాయంతో ఊడ్చేసి వాక్యూమ్ ద్వారా లోపలికి లాగేస్తుందండి డస్ట్ని. 4 months తర్వాత ఓవరాల్గా చాలా బాగుందండి. అయితే ఇప్పుడు నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతున్నాను. గడపలు ఎక్కుతుందా అని అడిగారు. చూడండి, ఇదే ఎగ్జాంపుల్. చాలా బాగా ఎక్కుతుంది, కానీ గడపలు చిన్నవై ఉండాలి. చిన్న గడపలు అయితే ఇలా ఎక్కి అటు సైడ్ రూమ్ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఈ గడప అయితే చాలా చిన్నది, 1 inch ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన దగ్గర 2 phones తీసుకొని ఇలా పెడితే అంత హైట్ ఉంది. నేను అనుకోవడం మ్యాక్సిమం 2 inches 3 inches అయినా ఎక్కుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది వచ్చేసి ఎక్కువ డస్ట్ వేసి చూపించండి, అది తుడిచిన తర్వాత వైట్ క్లాత్తో వైప్ చేసి చూపించండి అని అడిగారు. నేను ఇలా కొంచెం చెత్త అయితే తెచ్చి వేశానండి. పేపర్స్, ఉల్లిపాయ పొట్టు, బియ్యము, అలాగే తడి మట్టిని కూడా వేశాను. ఒక్కసారి ఒక్క రౌండ్ వేసేసి చాలా బాగా క్లీన్ చేసేసిందండి. వాటర్ లెవెల్స్ కూడా ఉంటుంది, లో, మీడియం, హై. హై పెట్టుకున్నామనుకోండి ఎక్కువ వాటర్తో క్లీన్ చేస్తుంది. అది క్లీన్ చేసిన తర్వాత నేను చేయబెట్టి చూశాను, ఖచ్చితంగా అక్కడ తడి అయితే ఉందండి. లాస్ట్ టైం నేను టెస్ట్ చేసేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి టెస్ట్ చేశాను, అప్పుడు వాటర్ డ్రై అయిపోతూ ఉంది. బట్ ఇప్పుడు నేను వాటర్ది చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకైతే తెలుస్తుంది వాటర్ తేమ అనేది. నెక్స్ట్ కార్నర్స్ క్లీన్ చేస్తుందా అని అడిగారు. ఉల్లిపాయ పొట్టును తీసుకొని ఇలా మూలను అయితే వేశాను. ఇది పెద్దది కాబట్టి ఆ బ్రష్ అనేది లాగగలిగింది లోపలికి. ఉల్లిపాయ పొట్టు కన్నా చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలా క్లీన్ చేస్తుందో కూడా చూపిస్తాను. దీన్ని అయితే చక్కగా క్లీన్ చేసింది, ప్రాబ్లం ఏం లేదు. ఆ బ్రష్ అనేది కంప్లీట్గా మూలలోకి అయితే వెళ్ళట్లేదు. అందరింట్లో ఇలా జరుగుతుందని చెప్పను, హౌస్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే రోబో పట్టే స్పేస్ లేదు గడప దగ్గర. మీరు గమనిస్తే ఇక్కడ చిన్న వైట్ కలర్ ఆబ్జెక్ట్ వేసాను కదా, అది క్లీన్ చేయకుండా వెళ్ళిపోతుంది, ఎందుకంటే బ్రష్ అనేది అక్కడి వరకు వెళ్ళలేదు. ఇక్కడ మొత్తం సైడ్స్, ఇక్కడున్న మూలలు నీట్గా క్లీన్ చేస్తుందండి. గడపల దగ్గర ఆ రోబో ఎక్కడైతే పట్టదో, డోర్స్ దగ్గర, అక్కడ క్లీన్ చేయలేకపోతుంది. ఆ మూలలు అనేవి మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి ఉంటే దాని మీదకి ఎక్కి కూడా క్లీన్ చేసేస్తుంది, వ్యాక్యూమే కాబట్టి. క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక వైట్ క్లాత్తో వైప్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అస్సలు మట్ట అయితే లేదు, కానీ బురద బురదగా అలా ఉందనుకోండి. ఖచ్చితంగా 2 times మీరు రోబోని తిప్పాల్సి ఉంటుంది. లాజికల్గా ఇంటి లోపలైతే బురద ఉండదు కదండి, మీరు బయట క్లీన్ చేయించాలి పంచ అలాంటి వాటిల్లో అయితే అప్పుడు 2 times క్లీన్ చేయించుకోండి వర్షం పడినప్పుడు. అలాగా నార్మల్గా ఇంట్లో మాకు ఎక్కువ డస్ట్ ఏం రాదు, కానీ పెద్ద హౌస్, హెల్త్ బాగాలేదు, చేసుకోలేకపోతున్నాము, అలాంటి వాళ్ళకి రోబో చాలా బెస్ట్ అండి. ఇలా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ రౌండ్ వేసేసి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకొక లైన్లో వెళ్తుంది. ఇలా లైన్ బై లైన్ క్లీనింగ్ అయితే చేస్తుంది రోబో. ఫస్ట్ కార్నర్స్ మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇన్సైడ్ ఇలా లైన్ బై లైన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇలా బెడ్కి 4 legs ఉంటాయి కదా, 4 legs చుట్టూ కూడా ఇలా రౌండ్ అయితే వేస్తుందండి. రోబో మ్యాపింగ్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా రౌండ్స్ వేస్తుంది. అంటే తుడిచిన దగ్గరే ఇంకొకసారి తుడుస్తుందండి. అదొక డిసడ్వాంటేజ్ అయితే కనిపించింది. కరెంట్ బిల్ కూడా ఎక్కువేం రావట్లేదండి. ఒక ఫ్యాన్ తిరిగితే ఎంత వస్తుంది మనకు బిల్లు, అంతే వస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ పైనుంచి కింద పడిద్దా లేదా అని డౌట్ వచ్చింది. స్టెప్స్ అయితే క్లీన్ చేయలేదు. మేము ఓన్లీ ఇంటి లోపల వరకే రోబోని యూజ్ చేస్తాము, బయట ఎప్పుడు నార్మల్గానే ఊడ్ చేస్తాము. ఈరోజు ఒకసారి స్టెప్స్ పై నుంచి పడిద్దా లేదా టెస్ట్ చేసినాను కదా, అందుకని స్కాన్ చేపిస్తున్నాను రోబోతో. ప్లేస్టోర్లో ఎంఐ హోమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ క్యూఆర్ కోడ్ వాళ్ళు మనకి ఇస్తారు ఈ ప్రోడక్ట్తో పాటే. ఆ యాప్లో రోబోని ఒకసారి స్కాన్ చేయించడం మొత్తం కూడా రికార్డ్ అవుతుంది. చాలా ఈజీయే యూజ్ చేయడము యాప్ని. బ్యాటరీ ఎంత ఉంది చూపిస్తుంది. నెక్స్ట్ మాప్ చేయాలా, వ్యాక్యూమ్ చేయాలా, లో, మీడియం, హై లెవెల్స్ అన్నీ ఉంటాయి. మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వైఫై ద్వారా ఈ రోబోనైతే కనెక్ట్ చేయాలండి. వైఫై లేదు అని అనుకుంటే ఇంకొకరి మొబైల్ తీసుకొని ఆ మొబైల్ యాప్కి కనెక్ట్ చేసి హాట్స్పాట్ ద్వారా కూడా మీరు ఎవ్రీడే రన్ చేయొచ్చు. వైఫై కూడా అవసరం లేదు, కానీ వైఫై ఉంటే మీ జాబ్ అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి, మెట్ల మీద నుంచి పడిపోకుండా జస్ట్ కొంచెం ముందుకెళ్ళి ఓకే ఇక్కడ స్పేస్ లేదు అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తుంది. ఇదైతే చాలా బెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పి నాకు అనిపించింది. మెట్ల మీద నుంచి ఇట్లా పెద్ద పెద్ద పైన ప్లేసెస్ నుంచి కూడా కింద పడట్లేదు కదా. సెటప్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంతమంది కమెంట్స్లో ఇది రోబో కాదు మిషన్ అని అంటున్నారు. మిషన్ అంటే నార్మల్ ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ ఉందనుకోండి, కొన్ని బటన్స్ నొక్కిన తర్వాత అది రన్ అవుతుంది. బట్ ఈ రోబోని మనం షెడ్యూల్ చేసి వదిలేస్తే ఎన్ని ఇయర్స్ అయినా ఆ టైంకి దానికదే ఇల్లు క్లీన్ చేసేసి నార్మల్గా దాని ఛార్జింగ్ పాయింట్కి అది వెళ్ళిపోతుంది. ఆటోమేటెడ్. మనం వేరే కంట్రీలో ఉన్నా కూడా దాని పని అది చేసుకుంటుంది. బట్ కరెంట్ ఉండాలి అండ్ వైఫై ఉండాలి. నెక్స్ట్ ఇలాంటి షెల్ఫ్ల కిందకి వెళ్ళినప్పుడు పైన గీతలు పడుతున్నాయండి రోబోకి. సో అది మీకు ఇష్టం ఉంటే క్లీన్ చేయించుకోవచ్చు. గీతలు పడకూడదు అనుకుంటే వర్చువల్ వాల్స్ పెట్టేసుకోవచ్చు. వర్చువల్ వాల్స్ అంటే ఏం లేదండి, మంచం కానీ స్టూల్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ అడ్డం పెట్టేసామంటే దాని లోపలికి వెళ్ళదు రోబో అనేది. ఈ రోబో ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే మెయిన్గా ముసలి వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపాలి, నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మెయిన్గా బ్యాచిలర్స్కి, ట్విన్స్ పుట్టి ఉంటారు కదా కొంతమందికి, వాళ్ళు కూడా సింగిల్గా ఉంటే ఇవన్నీ పనులు చేసుకోవాలంటే కష్టం కదా. అలా చాలామందికి ఈ రోబో అనేది యూజ్ అవుతుంది. చాలామంది కమెంట్ చేశారు ఇలాంటివి ఇన్వెంట్ చేయడం వల్ల రోగాలు వస్తున్నాయి అని. ఇలాంటివి ఇన్వెంట్ చేయడం వల్ల రోగాలు ఎప్పుడూ రావు. టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవడం తెలియకపోతే, తప్పుగా యూజ్ చేసుకుంటే రోగాలు వస్తాయి. మనం చేసుకోగలిగి కూడా ఊరికే కూర్చొని దాంతో చేయించడం కరెక్ట్ కాదు. కానీ ఆడవాళ్ళకి నిజంగానే ఇంట్లో పని అయితే ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇలా బాల్స్ కానీ, ఇలాంటి ఆబ్జెక్ట్స్, పెద్ద పెద్ద ఫ్యాన్స్ కానీ, మిషన్స్ కానీ ఉన్నప్పుడు అది క్లీన్ చేయగలిగినంత వరకు క్లీన్ చేస్తుంది. ఇలా బెడ్ ఉన్నప్పుడు బెడ్ చుట్టూ తిరిగి కింద కూడా క్లీన్ చేస్తుంది. మనకి ఫోన్లో అయితే చూపిస్తుంది చూడండి, లైన్ బై లైన్ క్లీన్ చేస్తుంది. మనం వేరే ఊర్లో ఉండి కూడా మన ఇంట్లో ఎంత క్లీన్ చేస్తుందో ఇలా చెక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డోర్ మ్యాట్స్ కూడా ఉండకూడదు, తీసేయాలి. కొంచెం పలచగా ఉండి గట్టిగా ఉంటే రోబో దాన్ని ఎక్కేసి క్లీన్ చేస్తుంది, లేదంటే మాత్రం తీసేసేయాలి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ కొనొచ్చా లేదా అని అడిగారు. 4 months వాడిన తర్వాత ఇది కొనొచ్చు అని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా కొన్ని మంత్స్ వెయిట్ చేసి రివ్యూ చూసి కొనుక్కుంటామంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇది సియోమై S10 బ్రాండ్ అండి. ఇది మేము కొన్నప్పుడు 21,000 ఉంది. ఇప్పుడైతే దీని కాస్ట్ వచ్చేసి 16,000 అలా ఉంది ఆఫర్లో. ఇంకా తగ్గుతుందేమో, మీరు వెయిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు. పనంతా అయిపోయిన తర్వాత ఇలా ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి దానికి అదే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ టుమారో మార్నింగ్ 9 o'clockకి షెడ్యూల్ చేస్తుంటే కనుక ఆ టైంకి దానికి అదే వెళ్ళి క్లీన్ చేసుకొని మళ్ళీ ఛార్జింగ్ హబ్కి వచ్చేస్తుంది. ఇంక ఇది సేమ్ పని మనిషిని పెట్టుకున్నట్లే కదండి. పని మనిషిని పెట్టుకున్నప్పుడు తప్పు లేదు అన్నప్పుడు రోబోని పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు నన్ను అడిగితే. జస్ట్ మీరు పని మనిషికి ఇచ్చే మనీలో 1 to 2 years మనీ దీని మీద స్పెండ్ చేస్తే చాలు, మీకు లాంగ్ టర్మ్ వస్తుంది. మైసూర్లో మేము రెంట్కుండే హౌస్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళు 3 years నుంచి ఇదే బ్రాండ్లో బట్ లోయర్ వర్జన్ రోబో అయితే యూజ్ చేస్తున్నారు. 3 years నుంచి ఏ ప్రాబ్లము లేదు. నేను ఫస్ట్ టైం ఆ అంకుల్ వాళ్ళ దగ్గరే చూశాను ఈ రోబో. మా అత్తయ్య అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా ఒక 3 or 4 months వాడిన తర్వాత రివ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కమెంట్స్ని వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.